నమస్కారం. శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖకు చెందిన అధికారిణి షకీలా బాను డిప్యూటేషన్పై గద్వాల జిల్లాకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మత్స్యశాఖ కార్యాలయం ముందు మత్స్య కార్మికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన ఈ బదిలీని మానవతా దృక్పథంతో వెనక్కి తీసుకుని డిఎఫ్ఓ షకీలా బాను తిరిగి భువనగిరిలోనే పునర్నియమించాలని ఈ సందర్భంగా మత్స్య కార్మికుడు పూస శ్రీనివాస్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగిందని, ఈ న్యాయం జరుగుతూ ఉంటే కొందరు కావాలని రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న షకీలా బాను గారిని ట్రాన్స్ఫర్ చేయాలన్న దురుద్దేశంతో మన బదిలీల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. వాస్తవానికి బదిలీ అనేది 3 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. అది చట్ట ప్రకారం అది యాదాద్రి జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ జిల్లా, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలని కోరే సమయంలో పెట్టిన అధికారిని, పిలిచిన అధికారిని ఇవాళ కావాలని షకీలా బాను గారిని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. దీన్ని మేము కార్మికులుగా, మత్స్య కార్మికులుగా మేము మాత్రం ఊరుకునే సమస్య లేదు. దీన్ని అవసరం అనుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తా, అవసరం అనుకుంటే కేసీఆర్ కూడా, మేము ఇక్కడ ఉన్న అందరం కూడా అన్ని సొసైటీలో కూడా అందరం పోయి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ జరుగుతున్న అన్యాయము ఇవాళ చెర్లు నిండక మేము ఇబ్బందులు పడతా ఉంటే, పుండు మీద కారం చల్లినట్టుగా అధికారి కూడా మార్పు చేస్తా ఉంటే, ఇవాళ మళ్ళీ ఒలలని, తెప్పలని, ఇంకా ఇతరత్ర సామాగ్రి ఎవరికి కూడా మత్స్య కార్మికులకు ఇంకా అందని పరిస్థితి, బండ్లు కూడా అందరికి కూడా రాలేని పరిస్థితి, ఒక దాదాపు 50% మాత్రమే వచ్చాయి, ఇంకా 50% మాత్రం ఇంకా రాలేదు. అవే వచ్చే క్రమంలో ఇవాళ డిఎఫ్ఓ షకీలా బాను గారిని ఇవాళ బదిలీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు ఒక రాజకీయ నాయకులు. కాబట్టి ఇవాళ మహిళలకు కూడా ఇవాళ జిల్లాలో ఒక 5 సొసైటీలు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా వాళ్ళకు లోన్లు శాంక్షన్ కాలేదు, కానీ ఈ మేడం వచ్చినాక లోన్లు శాంక్షన్ అయినా కూడా లెటర్ ఇచ్చేది, ఆ లెటర్ ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇచ్చే లోపే ఆమెను ఇక్కడ ఉంచొద్దనే క్రమంలో ఆమెని డిప్యూటేషన్ పేరుతోని గద్వాల ట్రాన్స్ఫర్ చేయాలన్న కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి దీని అందరం కూడా ముక్త కంఠంతో యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్య కార్మికులు అందరం కలిసి సుమారు 8,000 మంది మేము ఉంటాం. మేమందరం కూడా మేము ఏకకంఠంతో ఒకటే చెప్తున్నాం, మా మేడం మాకు కావాలి, షకీలా బాను గారు మళ్ళీ యాదాద్రి భువనగిరి డిఎఫ్ఓగానే కొనసాగించాలని, దాన్ని కేసీఆర్ దృష్టికి కూడా మేము పంపిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వేయడానికి మూల కారణం యాదవశి తపస్సు అని స్థలపురాణం చెబుతుంది. అంతటి మహనీయుడైన యాదవశి విగ్రహంతో పాటు యాదగిరి గుట్ట పాఠశాల కూడా ఎంతో దుస్థితి దాపురించిందని, దీని బాధ్యతను విద్యాశాఖ వారా లేక మున్సిపల్ వారు తీసుకుంటారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వెల్లంకి పురుషోత్తం రెడ్డి. భువనగిరిపట్నంలోని బాలాయ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎస్కే షాహీన్ అనే చిన్నారి వివాహం ఈ నెల 20వ తేదీన జరపబోతున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న పురుషోత్తం రెడ్డి స్కూల్ నుండి అన్ని ఆధారాలు సేకరించి సిఐ మరియు డిస్ట్రిక్ట్ చిల్డ్రన్స్ ఆఫీసర్ షీటీన్ ఐసీడీఎస్ సూపర్వైజర్లతో కలిసి షాహీన్ తల్లిదండ్రులను కలిశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వారిని పిలిపించి తల్లిదండ్రులకు భానుమేగం దస్తగీలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. టెన్త్ కదా, టెన్త్ క్లాస్ కదరా. ఇప్పుడు పెళ్ళి ఎన్నడని డిసైడ్ చేశారు? ఎన్నడని రా, చెప్పరా నాన్న, చెప్పు. ఏం అయితే ఏం కాదు, ఏం లేదు. 20వ తారీఖు అబ్బాయిని చూసినావా నువ్వు? చూసినావా? 20వ తారీఖు పెళ్ళి. ఆయన ఏం చేస్తాడు? ఆయన చదువుకుంటున్నా, డాక్టర్ నడుపుతాడా? సరే సరే, ఇట్లా పోయి డ్రెస్ వేసుకుని మళ్ళీ ఇక్కడనే దింపుతాం. నడు నడు అమ్మాయి, దెబ్బ నడు. టెన్త్ కదా, టెన్త్ క్లాస్ కదరా. ఇప్పుడు పెళ్ళి ఎన్నడని డిసైడ్ చేశారు? ఎన్నడని రా, చెప్పరా నాన్న, చెప్పు. ఏం అయితే ఏం కాదు, ఏం లేదు. 20వ తారీఖు అబ్బాయిని చూసినావా నువ్వు? చూసినావా? 20వ తారీఖు పెళ్ళి. ఆయన ఏం చేస్తాడు? ఆయన చదువుకుంటున్నా, డాక్టర్ నడుపుతాడా? సరే సరే, ఇట్లా పోయి డ్రెస్ వేసుకుని మళ్ళీ ఇక్కడనే దింపుతాం. నడు నడు అమ్మాయి, దెబ్బ నడు. నల్గొండ జిల్లాకు చెందిన టి నెహ్రూ ఈరోజు యాదగిరిగుట్టలోని వేద పాఠశాలలో వేదం అభ్యసించే చిన్నారులకు వస్త్రములు, వాటర్ బాటిల్లు, పుస్తకాలు, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.